మొత్తానికి మూడవసారి ప్రధాని నరేంద్ర మోదీ రావడం జరిగింది. ఎల్బీ స్టేడియంలో ఒక సభ పెట్టారు. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ అనేది ఒక హామీ ఇచ్చింది దళితులను ముఖ్యమంత్రి చేస్తామని, కానీ అది హామీ నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఇన్నాళ్ళు లేనిది బీసీని ముఖ్యమంత్రి చేస్తాము అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ కానీ లేకపోతే బీజేపీ కానీ చెప్తుంది. అయితే ఇది ఎన్నికలలో భాగమా లేకపోతే స్వతహాగే బీసీ వాళ్ళని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చిందా? ఎందుకంటారు ఇప్పుడు ఈ సభ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎన్నికలలో భాగంగానే ఈ బీసీ యొక్క నినాదాన్ని ఎత్తుకున్నారని చెప్పని స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక్కడ నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంటే బండి సంజయ్ గారిని తీసేయాల్సిన పని లేదు కదా, కిషన్ రెడ్డి గారిని నియమించుకోవాల్సిన అవసరం లేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక ఉత్తేజాన్ని ఒక ఊపును తీసుకొచ్చిన వ్యక్తి బండి సంజయ్ గారు, ఎలాంటి సందేహం కూడా లేదు. అంటే గతంలో లేదని కాదు, గతంలో ఉండవాళ్ళకంటే కూడా బాగా చేసి జనంలోకి తీసుకెళ్లిన వ్యక్తి బండి సంజయ్ గారు, ఎలాంటి సందేహం కూడా లేదు దాంట్లో. ఈరోజు వాస్తవంగా చూసుకుంటా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 54% దాకా ఉన్నటువంటి బీసీలను అందరినీ ఏకం చేసుకొని ఈ బీసీ నినాదంతో కనుక వాళ్ళు మొత్తం నుంచి ఇంక ముందుకెళ్ళినట్టయితే ఫలితాలు ఇంకో రకంగా ఉండడానికి అవకాశం ఉండేది ఎన్నికల ముందు కాకుండా. ఆ విషయంలో సహజంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఓటర్లని తనకి ఓట్లు వేసే వాళ్ళగానే భావిస్తున్నారు తప్ప రాజ్యాధికారంలో అవకాశం కల్పించే విధానంలో కొన్ని తక్కువగా ఉంటాయి. అలాగే జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి అవకాశం కలిసి వచ్చింది. ఈరోజు వాళ్ళ నినాదంతో ముందుకెళ్తూ ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు అంటే సహజంగా వ్యక్తుల మీద యొక్క వాళ్ళ యొక్క ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి ఉంటుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలు అంటే ఎవరైతే అధ్యక్షుడిగా ఉంటారో వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంటాయి. జాతీయ పార్టీ విధానాలు అలాంటిది కాదు. కానీ ఈరోజు గతంలో వచ్చి ఇక్కడ బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు, అట్లాగే ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా దాన్ని పునరుద్ఘాటించారు. అలాగే ఎక్కువ స్థానాల్లో కూడా అంటే వాళ్ళ ఉన్నటువంటి 52% ఇవ్వకపోయినా కాస్త ఎక్కువగా బీసీలకు కేటాయించడం కూడా జరిగింది. ఇందులో అనుమానించాల్సిన అవసరం ఏం లేదు. నిజంగా చిత్తశుద్ధి కనుక వాళ్ళు ఉన్నట్టయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముందు నుంచి కనుక దాన్ని ముందు తీసుకెళ్ళగలిగినట్టయితే బంజీ సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించకుండా అదేవిధంగా ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఎంతో కొంత దాని ప్రభావం ఉండి ఉండేది. అందుట్లో సందేహం కూడా ఏం లేదు. అయినా సరే ఎన్నికల ముందు ఈ నినాదం తీసుకొచ్చారు కాబట్టి మరి వాళ్ళు బీసీలందరినీ ఐక్యం చేసుకొని మీ వాళ్ళని ప్రధాన ముఖ్యమంత్రిని చేయబోతున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు కనుక ప్రజల్లోకి కొంచెం బాగా వెళ్ళగలిగితే ఎంతో కొంత దాని ప్రభావం ఉంటుంది. ఉండకుండా అయితే ఉండదు, అనుకున్నంత పక్కబడేయాల్సిన అంత అవసరం అయితే ఏమి లేదు. కానీ ఇక్కడ ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి యొక్క పరిపాలన దృష్టిలో పెట్టుకున్నా, జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నా వాళ్ళని అంత తొందరగా దీనికి మళ్ళిస్తారా అనేది కూడా కొంచెం ప్రశ్నార్థకమే జరుగుతున్నాయి. ఇప్పుడు ముగ్గురు నిన్నటిదాకా గత 2-3 నెలల క్రితం వరకు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ అని చెప్పనే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రాంతం. అనూహ్యంగా కర్ణాటకలో బలం పుంజుకొని తిరిగి అధికారంలో కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ బలం పెరుగుకుంటూ వచ్చిన మాట కూడా వాస్తవమే. అది ప్రజల్లో కూడా ఎందుకో ఒక రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీద సదభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటూ ఉంటే ఇప్పటి వరకు ఈ బీసీ అనే నినాదం తీసుకురానంత వరకు భారతీయ జనతా పార్టీ 3వ ప్లేస్లోనే ఉంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవంగా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి చూసుకుంటా ఉంటే అది 3వ ప్లేస్లోనే ఉంది. ఇప్పుడు ఈ బీసీ నినాదం తీసుకొచ్చారు కాబట్టి దీనివల్ల ఎంతవరకు లబ్ధి పొందుతారనేది ఇంకొన్ని రోజులు పోయి ఇది ప్రజల్లోకి విస్తృతంగా వెళితే అప్పుడు దాని గురించి మనం చర్చించుకునే అవకాశం ఉంటుందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఓకే అంకమరావు గారు, ఒక నిమిషం హోలో ఉండండి. అలాగే ఇదే అంశం గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి